హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో పదమూడవారం వీకెండ్ కూడా వచ్చేసింది ఇక ఈ వీకెండ్ నాగార్జున గారు సాటర్డే కంటెస్టెంట్స్ వీరంతా చేసిన వాటన్నిటిని అభినందించబోతున్నారు అలాగే వారు చేసిన పనులకు చీవాట్లు కూడా పెట్టబోతున్నారు తాజాగా మనం చూసుకున్నట్లయితే కాజల్కి అండ్ సన్నుకి కూడా పెద్ద డిస్కషన్ అయింది హౌస్లో ఇక చూసుకున్నట్లయితే నాగార్జున గారు షన్నుని అడుగుతారు ఏంటయ్యా ఇంకా ఈ పదమూడవారంకి వచ్చినప్పటికీ కూడా నువ్వు కాజల్ ఇంకా సర్దుకోవట్లేదేంటి కాజల్తో ఇంకా నీకు ఎందుకు పడట్లేదు అంటూ అయితే అడుగుతారు సార్ తనే సార్ అన్నిటికీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది ఒకరిని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా గొడవలు ఇంట్లో నుంచి అమ్మాయి వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ అనేక సార్లు నేను చెప్పాను కదా సార్ అది తను ఎప్పుడు ప్రూవ్ చేస్తూ వస్తుంది సార్ ఏవైనా నామినేషన్స్లో కూడా నేను ఆ పాయింట్ చెప్పాను సార్ అంటూ చెప్తాడు దానికి కాజల్ రిప్లై ఇస్తూ సార్ నేను ఎప్పుడు స్టేట్మెంట్స్ పాస్ చేయాలని చూడలేదు తనే వచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేసేసి కావాలనేసే ఒక పర్సన్ని కార్నర్ చేద్దామని చూస్తున్నారు సార్ అంటూ చెప్తుంది మన కాజల్ ఇక దీనిపై నాగార్జున గారు అయితే ఇంకొంచెం క్లాస్ పీక్తారనమాట దాని గురించి ఆరా తీసినప్పటికీ కూడా ఆయన ఏది కూడా సర్దుమరిగించే ప్రయత్నం చేయక జస్ట్ ఏదో అడగాలని అడిగినట్టయితే వదిలేశారు ఇక షన్ను కూడా కాజల్తే తప్పు అన్నట్టు ముగించారు మొత్తానికి కన్క్లూజన్ అయితే కాజల్తే తప్పన్నట్టుగా అయితే అక్కడ పోట్రే అవుతుంది ఎపిసోడ్లో చూసినట్టయితే ఇక దీనిపై మేబీ ప్రాయమంటే కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు